ఇదిట్లుంట డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కన్నా మేమే బెస్ట్ రెండు పాయింట్ ఐదు జనాభాతో జీడిపికి ఐదు శాతం తోడుబాటునిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక కాల్పోటు వేయలేదు మరి అదిగా దేశంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కన్నా తమ ప్రభుత్వమే దృఢమైందని మంత్రి కేటీఆర్ అన్నారు ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు రెండు పాయింట్ ఐదు శాతం జనాభాతో జీడిపికి ఐదు శాతం తోడుబాటును అందిస్తున్నామని పేర్కొన్నారు దేశ ఆర్థిక ప్రగతికి అండగా నిలుస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం గర్వపడుతుందన్నారు కేటీఆర్ ట్వీట్కు కొనసాగింపుగా టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపడుతూ ట్వీట్లు చేశారు అయితే ఒక విషయం చెప్పు ఇగో మన కన్ఫ్యూజన్ ఏంటంటే జీడిపి ఏది పర్ క్యాపిటా ఇవన్నీ ప్రజలకు తెలియవు మాకు కావలసిన లెక్క ఏంది మా పేరు మీద మా తలకాయలు తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఒక మనిషి మీద లక్ష ఇరవై ఐదు ఏది లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు చేశారు కదా ఒక ఇంటి పేరు మీద ఐదు లక్షలు చేశారు కదా ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయల పని ఏం ఆయన జీవితంలో వచ్చిన మార్పిందో చూపెట్టాలి ఇది ఈ పర్ క్యాప్టా బిర్ క్యాప్టా ఇదంతా డ్రామా ఎవరి లెక్కలు వాడు రాసుకుంటాడు తెలియకుండా డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కన్నా మేమే బెస్ట్ అంటుండా డ్రామా రావు చెప్పరు మరి మీరు చెప్పాలిగా డబుల్ ఇంజన్ సర్కార్ కంటే మేమే బెస్ట్ అంటుండు డ్రామా దరి ఈ ఓటింగ్ లో పాల్గొనండి డబుల్ ఇంజన్ సర్కార్ కన్నా మేమే గ్రేట్ అంటుండు మీరే గ్రేట్ అని ఒకవేళ మీరే పుడుక్కున గ్రేట్ అయ్యిరే అనుకో దాన్ని మించిన మోసం ఇంకొకటి ఉండదు ఇక దాన్ని మించిన మోసమే ఉండదు ఇగ డబుల్ ఇంజన్ సర్కార్ కన్నా మేమే బెస్ట్ అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు ఇవి దొంగ మాటలు అయితే దొంగ మాటలు అని క్లిక్ చేయండి నిజమే అయితే నిజం అని క్లిక్ చేయండి ఇక డబల్ ఈ గ్రేట్ సంగతి ప్రజలు చెప్తారు ఇప్పుడు కొద్దిసేపట్లో చూద్దామా రిజల్ట్ ఇక ఆహార భద్రతలో రాష్ట్రం వెనుకబాటు అయిపోయా అయిపోయా ఐదేళ్లుగా పది కోట్లు కూడా ఇవ్వని రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలకు అన్యాయము ఆహార భద్రతలో రాష్ట్రం వెనుకబాటు ఆహార భద్రత కాడ ఇక మనమే ముందున్నాం మా ఇంజను మా పొడుగు చూడు మా లెంత్ చూడు టేపు పెట్టి కొలువరని బయవే మాటలు ఇక బియ్య అన్నాణ్యత